ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను తిరుపూర్ ఐటమ్ చూపిస్తాను. టీ షర్ట్ ఐటమ్ నైట్ ట్రాక్స్ చాలా ఎక్కువ మోడల్స్ వస్తాయి తిరుపూర్ నుంచి. కొన్ని శాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను. టీ షర్ట్ చూస్తున్నారు కదా, రౌండ్ నెక్ టీ షర్టు, యూటర్న్ బ్రాండ్ అండి ఇది, యూటర్న్ బ్రాండు. నెక్స్ట్ దీని అడ్రస్ చెప్తాను, ఎక్కడో చూడండి, ముత్తుస్వామి మెయిన్ స్ట్రీటు, కేఎన్పి పురం, వడక్కడు, తిరుపూర్. అడ్రస్ చూడండి, ఇది తిరుపూర్ ఐటమ్ అండి. ఇంకో ఐటమ్ చూపిస్తాను, ఒడ్డి బాయ్ అండి ఇది, ఒడ్డి బాయ్. దీని అడ్రస్ వచ్చేసి నంబర్ 6/7 సెకండ్ స్ట్రీట్, కామరాజ్ నగర్, నియర్ మెట్టుపాళ్యం బస్ స్టాప్, తిరుపూర్. ఇది కూడా తిరుపూరే. ఇది కూడా బాగా సేల్ ఎక్కువ అవుతాయి, ఒడ్డి బాయ్ టీ షర్ట్స్ బాగా సేల్ ఎక్కువ. టామ్ హెడ్లో ఒకటి, నెక్స్ట్ రెండు మూడు బ్రాండ్స్ ఉన్నాయి ఇంకాను. ఇది కూడా బాగా ఎక్కువ సేల్ అవుద్ది. నెక్స్ట్ ఐటమ్ అండి చూసారు, ఇది స్పోర్ట్స్ ఫిట్ అండి. ఇది టెక్నో స్పోర్ట్ తర్వాత బాగా ఎక్కువ వెళ్తుంది అయితే ఈ మోడల్ టీ షర్ట్స్ అయితే బాగా ఎక్కువ సేల్ అవుతుంటాయి, స్పోర్ట్స్ ఫిట్ అనమాట. దీని అడ్రస్ వచ్చేసి అతిథి క్రియేషన్, తిరుపూరు, తమిళనాడు, భారత్ అని ఉంది. దీంట్లో రౌండ్ నెక్ టీ షర్ట్సు, నైట్ ట్రాక్సు, షార్ట్స్, బనియన్స్, హాఫ్ స్లీవ్స్ చాలా రకాలైతే వస్తున్నాయి దీంట్లో. టెక్నో స్పోర్ట్ తర్వాత బాగా ఎక్కువ సేల్ అయితే దీనికి వస్తుంది. మంచి మార్జిన్ కూడా వస్తుందండి దీనికి, మార్జిన్ కూడా బాగుంటుంది. చూసారా టెక్నో స్పోర్ట్ టీ షర్ట్, టెక్నో స్పోర్ట్ బాగా మనకి బాగా సేల్ ఎక్కువ, మంచి బాగా సేల్ ఎక్కువ అయితే ఇది అవుతుంది టెక్నో స్పోర్ట్. దీని అడ్రస్ అయితే చూద్దాం ఎక్కడుందో. టెక్నో స్పోర్ట్స్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎఫ్ 102BA, నల్లూర్, తిరుపూర్ అనమాట. తిరుపూర్ మీకు అడ్రస్ కూడా సైడ్ పెడతా చూడండి. నల్లూరు ఏ టు జెడ్ అండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అన్ని, చాలా కంపెనీలు అన్నీ మనకి తిరుపూర్ నుంచే వస్తున్నాయి. ఎందుకు తిరుపూర్లో మనకి ఈ అడ్రస్ లను ఎందుకు చెప్తున్నానంటే, తిరుపూర్ మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ పర్చేస్ చేస్తే కనుక మీకు అక్కడ ఎక్కువ మార్జిన్ వస్తుంది. ఇక్కడ తెచ్చేదానికిను అక్కడ తీసుకునేదానికి మీకు చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే, మార్జిన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మీకు ఇక్కడ 35 to 40% వరకు ఇస్తూ ఉంటారు, కొన్ని కొన్ని అక్కడ మీకు 50% కూడా వస్తాయి. మీరు ఇంకా ఎక్కువ కొనుగోలు చేస్తే కనుక 60% కూడా పెట్టి, మీరు డబ్బులు పెట్టి 60% కూడా మనం బార్గెన్ చేసుకుని మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇన్నర్ వేర్ చూపిస్తాను మీకు. డిక్సిస్ కార్ట్ చూసారు కదా, డిక్సిస్ కార్టు, దీని అడ్రస్ చూద్దాం. డిక్సిస్ కార్ట్ వచ్చేసి దీనికి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్లు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి తిరుపూర్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి బెంగళూరులో ఉంది. తిరుపూర్ అడ్రస్ అయితే మణిసాయి నగర్, కోసరిపాలెం, చెంగల్పల్లి, తిరుపూర్. బెంగళూరు వచ్చేసి దొడ్డనకూడి, మార్తల్లి, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు. డిక్సిస్ కార్ట్ బాగా ఎక్కువ మార్జిన్ అయితే వస్తుందండి. ఇక్కడ మీకు కొంతమంది 35 to 40 ఇస్తారు, కొంచెం ముదర్లు ఉంటారు, మీకు డీలర్స్ ఉన్నారనుకోండి, మనకు కొంచెం తింగరగా కనిపిస్తే 35 to 40 ఇస్తున్నారు. ఆల్మోస్ట్ అంతా కూడా 50% ఇస్తున్నారు మీకు డీలర్స్, ఇక్కడ డీలర్సే 50% వరకు డిక్సిస్ కార్ట్ మీద మంచి మార్జిన్ వస్తుంది. దీన్నే మనం అక్కడికి వెళ్ళి కొనుగోలు చేస్తే ఇంకో అడిషనల్గా ఇంకో 10% అన్నా మనకి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అక్కడ డీలర్షిప్కి మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి కూడా వెళ్ళక్కర్లా, అక్కడ డీలర్స్ ఉంటారు కదా, ఆ డీలర్ దగ్గరికి వెళ్తే మనకి ఇంకో 10% అడిషనల్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీరు అక్కడ ఎంత తక్కువ కొనుగోలు, మనం బట్టల షాప్ పెట్టినప్పుడు ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మనకి అంత మార్జిన్ అయితే వస్తుంది. కొంతమంది కొత్తగా పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడ ఎలా కొనాలనేది తెలియదు, ఫస్ట్ దగ్గరలో తెచ్చేసుకుంటారు. దగ్గరలో తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా అంటే ప్రాఫిట్ అంతా రాదు, ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది. వాళ్ళు కస్టమర్తో, పాత షాప్ వాళ్ళు మీకు డిస్కౌంట్ ఇస్తారు, మీరు కొత్త షాప్ వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వాలంటే మీకు మార్జిన్ అంత మిగలదు. పాత షాప్ వాళ్ళు ఎందుకు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారంటే వాళ్ళు ఖరీదు లాంగ్లో వెళ్ళి ఖరీదు చేస్తారు. లాంగ్లో వెళ్ళి ఖరీదు చేయడం వల్ల వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినా సరే వాళ్ళకి మార్జిన్ అనేది మిగులుతుంది. అది మీరు డిస్కౌంట్ ఇస్తే మీకు అసలు మార్జిన్ అనేది మిగలదు.
సపోజ్ ఒక టీ షర్ట్ చూపిస్తాను, ఇది 300 300 ఉందండి టీ షర్ట్, ఎంఆర్పి 300 ఉంది. మనకి ఎంత కొస్తుంది అనుకుంటున్నారు? మనకి ఖరీదు వచ్చేసి 165 to 170. మీకు ఎక్కడ, ఇక్కడ ఏపీ తెలంగాణలో ఎక్కడ కొన్నా సరే మనకి 165 నుంచి 170 రూపాయలు అయితే మనకి కొనుగోలు చేస్తాం మనం. అదే మనం డైరెక్ట్ అక్కడ కొనుగోలు చేసాం అనుకోండి, ఎంత మిగిలిద్దో చెప్తాను. ఎంత వస్తుందో దానికన్నా ముందు ఇక్కడ కొనుగోలు చేస్తాం, మనం ఎంత అమ్ముతామో చెప్తాం. ఇక్కడ 165 రూపాయలకి మనం కొనుగోలు చేస్తే ఈ టీ షర్ట్ని వచ్చేసి మనం ఒక 130 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. అంటే 300 MRP అంటే 165 130 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ కస్టమర్కి మనం ఒక 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం ఖచ్చితంగా. ఇచ్చినప్పుడు మనకి దీని మీద 80 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. దీని మీద 80 రూపీస్ మార్జిన్, 100 రూపాయలు అన్న మార్జిన్ తక్కువైతే కాదు, మంచి ప్రాఫిట్ వచ్చినట్టు. షర్టు ప్యాంట్తో పోలిస్తే టీ షర్టు నైట్రాక్స్ అనేది మంచి ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఈ మిగతా బిజినెస్తో పోలిస్తే మార్కెట్ అనేది బట్టల షాప్లో చాలా తక్కువగా ఉంది. మనం ఖరీదు తక్కువగా కొనుగోలు చేస్తేనే మనకి మార్జిన్ అనేది మిగులుద్ది. లేదంటే దగ్గర దగ్గర ఇక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర, మన లోకల్ డీలర్స్ కానీ ఎవరి దగ్గర, మన ఏపీ తెలంగాణలో తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్స్ లేవు. లేనప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం ప్రైజ్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ, వాళ్ళ మార్జిన్ వేసుకుంటారు కాబట్టి మనకి ఎక్కువ ధరకి మనకి ఇస్తారు. మనం ఇక్కడ కస్టమర్కి తక్కువ ధరకు ఇవ్వాలంటే మనం ఇక్కడ ఇవ్వలేము. కస్టమర్ బార్గెన్, మనం 50 రూపీస్ అంటే కస్టమర్ 100 రూపీస్ బార్గెన్ చేస్తారు. అందుకని మీకు చెప్తున్నా, లాంగ్లో వెళ్ళి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 165 రూపీస్ ఇక్కడ మనకు వచ్చిందంటే అక్కడికి వెళ్ళి మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక అడిషనల్గా ఇంకో 10% రావచ్చు. 10% అంటే 165 పడింది మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో తీసుకుంటే, అక్కడికి వెళ్ళి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక 130 రూపీస్ 125 రూపీస్ అలా నియర్లీ 130 వరకు అయితే మనకు పడుతుంది. ఒక పీస్ మార్జిన్ అండి, ఒక పీస్ మార్జిన్లో 35 రూపీస్ మార్జిన్ పోయిందంటే ఎన్ని పీసులు మీరు కొంటారు? ఒక బాక్స్ కొంటేనే దాదాపు దగ్గరలో 10 పీసులు వచ్చినాయంటే దానికి మీకు ఒక 300 to 400 వరకు అయితే మార్జిన్ తేడా వస్తుంది. అలాంటివి మీరు ఎక్కువ కొనుగోలు చేస్తారు కాబట్టి లాంగ్ అయితే వెళ్ళండి. లాంగ్ వెళ్ళడం వల్ల మీకు మనీ అనేది సేవ్ అవుతుంది, మనీ మనకి పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఎక్కువ పెట్టుబడి మనం ఎక్కువ మోడల్స్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. Thank you.